రైతాంగ సంక్షేమం కోసం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే సీఎం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన వెల్లడించారు. కృష్ణలంక రైతు బజారును తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, నగర డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణలంక రైతు బజార్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. వినియోగదారులపై భారం పడకుండా రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతు బజార్ల ద్వారా రైతులకు గిట్టుబాటు కలుగుతోందన్నారు. నాడు నేడులో భాగంగా 5 కోట్లతో 38 రైతు బజార్లకు మరమ్మతులు చేయిస్తున్నామని స్పష్టం చేశారు. మరో 38 కోట్లు ఖర్చు చేసి 58 రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం 11 రైతు బజార్లు ఉన్నాయని, మరో 3 రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పండిన పంటకు నష్టం కలగకుండా చూడడమే సీఎం ఉద్దేశ్యమని, పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నామని అన్నారు. ప్రైమరీ ప్రాసెసింగ్ కేంద్రాలను ప్రభుత్వమే నిర్మిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు రైతు బజార్కు సంబంధించి రైతులు ఏదైతే వాళ్ళు పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధరకి మధ్య దళారీలు ఎవరు లేకుండా నేరుగా రైతు బజార్ల ద్వారా వినియోగదారులకి విక్రయించుకునేటువంటి అవకాశం సౌలభ్యం ఉంటుంది. వినియోగదారులకి నేరుగా క్రయ విక్రయాలు జరిపినందువల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర లభించేటువంటి సౌలభ్యం ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 100 రైతు బజార్లు ఈరోజు ఏర్పాటు కాబడ్డాయి. దాంతోపాటు ఈరోజు మరో 5 కోట్ల రూపాయలతో 38 రైతు బజార్లని ఈరోజు నాడు నేడు కింద వాటికి సంబంధించిన ఆధునీకరణ పనులు పూర్తవుతున్నాయి. 100 రైతు బజార్లకు అదనంగా రాష్ట్రంలో మరొక 38 కోట్ల రూపాయలు వెచ్చించి 58 రైతు బజార్లని ఈరోజు మరలా నిర్మిస్తున్నాం. అందులో భాగంగా ఈ జిల్లాకు సంబంధించి 11 రైతు బజార్లు ఉన్నాయి. ఈరోజు 11 రైతు బజార్లకు అదనంగా ఈరోజు కృష్ణలంకకు సంబంధించి 12 రైతు బజార్ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించాం. మరో 3 రైతు బజార్లను కూడా ఎన్టీఆర్ జిల్లాలో త్వరలోనే ప్రారంభించి దాదాపుగా 15 రైతు బజార్లు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసి రైతులకు సంబంధించి వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తులని ఈరోజు నేరుగా వినియోగదారుడికి అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆలయాల్లో రకరకాల మాస్టర్ ప్లాన్స్ తో నిర్మాణాలు చేపట్టబోతున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారి ఆలయం ఆర్కిటెక్చర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. మంగళగిరిలో గుప్త నిధులు అంశాన్ని సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రతి మంగళవారం దేవాదాయ శాఖలోని రివ్యూలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దుర్గగుడిలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సరికొత్త మాస్టర్ ప్లాన్లను రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దుర్గమ్మ గుడికి ఆర్కిటెక్చర్ మాస్టర్ ప్లాన్ రెడీ అయిందని చెప్పారు. ప్రసాదం పోటు, అన్నదానం, క్యూ లైన్ కోసం మల్టీలెవెల్ బిల్డింగ్లు కడుతున్నట్లు వివరించారు. ఘాట్ రోడ్లో టెంపరీ క్యూ లైన్ కాకుండా కనకదుర్గా నగర్ నుంచి రాజగోపురం వరకు మెట్లను డిజైన్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భక్తులు సేద తీరడానికి మల్టీలెవెల్ బిల్డింగ్ పైన భారీ స్పేస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. కనకదుర్గా నగర్ ప్రారంభంలో పార్కింగ్, రెస్టారెంట్ లాంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాస్టర్ ప్లాన్ అంతా శాశ్వత ప్రాతిపదికన ఉంటుందని, టెంపరీ అనే మాటకు ప్రశ్నే లేదన్నారు. మంగళగిరి గుప్త నిధులపై సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ అమ్మవారి ఆలయం సంబంధించిన ఆర్కిటెక్చర్, దీనికి సంబంధించిన మాస్టర్ ప్లానింగ్ అంతా కూడా సిబిఆర్ఈ అని ఆ కంపెనీకి మనం ముందు నుంచి ముందు ఇవ్వడం జరిగింది. అనేక మీటింగ్స్ తర్వాత, అనేక సూచనలు, సలహాలు, మోడిఫికేషన్స్ తర్వాత ఒక కాన్సెప్ట్ ఫైనలైజ్ అయింది. దీంట్లో ప్రధానంగా ప్రసాదానికి సంబంధించిన, పోర్టుకు సంబంధించి ఒక బిల్డింగ్, మల్టీలెవెల్ బిల్డింగ్ ఒకటి, అలాగే డైనింగ్కి సంబంధించిన మల్టీలెవెల్, క్యూ లైన్స్ కి సంబంధించి ఇప్పుడున్న క్యూ లైన్ బిల్డింగ్ తో పాటు అడిషనల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యూ కాంప్లెక్స్ ఒకటి, అలాగే ఏదైతే మనం 2 రకాలుగా ముందు గతంలో మనం ఘాట్ రోడ్లోంచి వెళ్ళే పరిస్థితిలో టెంపరీ క్యూ లైన్స్ అరేంజ్ చేసుకుని డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేకుండా ఈ మాస్టర్ ప్లాన్ లో కనకదుర్గ నగర్లోనే ఒక బ్రిడ్జ్, మన ఏదైతే ఇప్పుడు మనం బ్రిడ్జెస్ నిర్మాణం చేసి ఫ్లైఓవర్స్ అంటే ఒక
ఫ్లైఓవర్ నిర్మాణం చేసి ఈ ఫ్లైఓవర్ ని అమ్మవారి ఆలయం ఏంటంటే మనకి కొంచెం అమ్మవారి ఆలయం ఇప్పుడు మనకి పూర్తిగా విజిబిలిటీ లేదు ఆ విజిబిలిటీ తీసుకురావడానికి మొత్తం రాజగోపురం వరకు అంటే 7th ఫ్లోర్ వరకు ఏదైతే ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ ఎగ్జిస్టింగ్ క్యూ కాంప్లెక్స్ బిల్డింగ్ ఉందో ఎంత విడుతుంటే అంత విడుతురు కింద నుంచి 7th ఫ్లోర్ వరకు కూడా స్టెప్స్ ని డిజైన్ చేయడం జరిగింది ఈ స్టెప్స్ డిజైన్ అలాగే ఫ్లైఓవర్ ఒక లెవెల్ వచ్చి పెద్ద ఒక ప్లాజా లాగా ఒక పెద్ద ప్రదేశం ఏర్పడుతుంది అక్కడ 1000 మంది ఉన్నా సరే ఆ పైన ఉండడానికి ఒక స్పేస్ వస్తుంది దాని కిందేమో మల్టీ లెవెల్ 2 లెవెల్ డైనింగ్ హాల్ వస్తుంది అక్కడి నుంచి స్టెప్స్ ద్వారా 7th ఫ్లోర్ కి అందరు చేరుకుంటారు ఈ మనం కట్టబోయే ఎగ్జిస్టింగ్ క్యూ కాంప్లెక్స్ కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది క్యూ కాంప్లెక్స్ కానీ ఈ స్టెప్స్ తోటి సంబంధం లేకుండానే ఇంటర్నల్ గా ఫ్లైఓవర్ మీంచి వచ్చే భక్తులు గాని స్టెప్స్ మీంచి ఎక్కే భక్తులకి ఫ్రీ లైన్ లో వెళ్ళిపోతారు వాళ్ళకి ఎవరి దగ్గర వాళ్ళకి టికెట్ ఛార్జెస్ ఏమి ఉండదు మామూలుగా ధర్మదర్శనానికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతారు అలాగే క్యూ లైన్ లోంచి వెళ్ళేవాళ్ళు మెట్లు ఎక్కలేని వాళ్ళు ర్యాంప్ ద్వారా వెళ్లే వాళ్ళు కూడా ఫ్రీ దర్శనానికి వెళ్లేలాగా ఒక ఏర్పాట్లు చేస్తున్నాం అది కాకుండా 100 రూపీస్ కి సంబంధించిన టికెట్ కి సంబంధించిన క్యూ లైన్ అలాగే 300 కి సంబంధించిన క్యూ లైన్ కూడా సపరేట్ గా వాళ్ళు మార్క్ చేసి దేనికైతే చాలా క్లారిటీగా ఇంటర్నల్ గా అన్ని ఫెసిలిటీస్ తోటి ఎందుకంటే ఎక్కడైనా టాయిలెట్ అవసరం వచ్చినా లేకపోతే ఏదన్నా పిల్లలకి సంబంధించిన మిల్క్ సప్లై కానీ ఇతర ఏదన్నా ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం ఆధ్యాత్మికవేత్త తేజోమూర్తుల బాలభాస్కర శర్మ సేవలు నిరంతరం కొనసాగాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆయన సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు శ్రీ మాతృశ్రీ మండలి విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల సంగీత కళాశాలలో బాలభాస్కర శర్మకు శ్రీ విద్యా సుధాకర బిరుదు ప్రదానం చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బాలభాస్కర శర్మ నిత్యం ప్రకాశించే భాస్కరుడని ఆయన తన ప్రసంగాల ద్వారా లక్షలాది మందిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్నట్లు తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో 1000కు పైగా శ్రీచక్రాలను ఒకే చోట ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు అనంతరం బాలభాస్కర శర్మకు శ్రీ విద్యా సుధాకర బిరుదు ప్రదానం చేశారు బాల త్రిపుర సుందరి బాలభాస్కర శర్మ ఆధ్యాత్మిక సేవలను వివరించారు ప్రతిదినము మన శరీరమనే ఒక శ్రీ మహామేరువుగా భావన చేసుకొని ఆ భావనతోటి ఆ దినమంతా కూడా మంత్రానుష్ఠానం చేసుకుంటూ తాను అమ్మగా తానే శివగా మారిపోవాలి నా రుద్రో రుద్రమచ్చయేత్ అని ఏ విధంగా వేదం చెప్పిందో ఆ విధంగా చేసుకోవాలి 24 గంటల కాలం శివార్చన అమ్మార్చన చేస్తే ఇంకా లౌకికంలో ఏ విధంగా గడుపుతానని మానవుడికి ఒక ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది కానీ గురువులు మంచి చక్కటి సాంప్రదాయాన్ని మనకి ఇచ్చారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంతరేజనంగా ఏ విధంగా శ్రీ చక్రార్చన చేసుకుంటూ తాను అనుభూతి పొందుతూ ఆ అనుభూతి భావాన్ని ప్రపంచానికి సుధాసారాభివర్షిణి వర్షముతో వరసతో సంప్రదాయానిచ్చే మార్గాన్ని కూడా చెప్పారు 24 గంటల్లో 21,600 సార్లు మన శ్వాసలు తీసుకుంటూ ఉంటాం మూలాధారం నుండి సహస్రారం వరకు సూర్యోదయం మొదలుకొని మరునాటి సూర్యోదయం వరకు జరుగుతూ ఉంటాయి 1001 శ్రీచక్రాలు శ్రీచక్రం మేరువుల్ని ప్రతిష్ఠించడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే శ్రీచక్రం మేరువుకి పూజ ఎలా ఉంటుందో నాకు తెలుసు మాకు లలితాదేవి గుడి ఉంది గుళ్ళో మేము శ్రీచక్రం మేరువునే మేము కూడా పూజిస్తాం అంతటి శ్రీచక్రం మేరువు కింద దగ్గర నుంచి పై వరకు ఎంతో విశిష్టంగా పూజ అన్నది జరుపుతారు అంత శ్రీచక్రం మేరువుని 101 శ్రీచక్రాలు ప్రతిష్ఠించి 1001 శ్రీచక్రాలు ప్రతిష్ఠించి ఎంతో గొప్పగా చేయటం అన్నది చాలా
ఎన్నో జన్మల పుణ్యఫలం. అలాంటి స్వామీజీని ఈరోజు నేను దర్శనం చేసుకున్నాను. నేను శ్రీ శ్రీకాకుళం అమ్మాయినేని. శ్రీకాకుళం నుంచి విజయవాడ కోడలుగా ఇక్కడికి వచ్చాను. కానీ నాకు తెలియలేదు అక్కడ అలాంటి గుడి ఉందని. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ గుడికి వెళ్ళి ఆ దర్శనం కూడా చేసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్నుకి ఇక్కడ ఆహ్వానం పలికినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాత శివాలయంలోని అయ్యప్ప ఆలయంలో కలశ జ్యోతుల ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. ఉదయం గణపతి హోమం, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాన్ని ఆలయ అర్చకులు మురళీధరన్, నంబూద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కలశ పూజ, గరుడ సేవ, మేళతాళాలతో పాత బస్తీ పురవీధుల్లో 108 మంది అయ్యప్ప దీక్షాదారులు కలశ జ్యోతులతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ఈవో హేమలతాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాత శివాలయంలోని అయ్యప్ప ఆలయంలో కలశ జ్యోతుల ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. ఉదయం గణపతి హోమం, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాన్ని ఆలయ అర్చకులు మురళీధరన్, నంబూద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కలశ పూజ, గరుడ సేవ, మేళతాళాలతో పాత బస్తీ పురవీధుల్లో 108 మంది అయ్యప్ప దీక్షాదారులు కలశ జ్యోతులతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ఈవో హేమలతాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నవరత్నాలతో పేదల జీవితాలు మారుస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్లను రద్దు చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామేశ్వరరావు విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గంలోనే 6,000, ఒక్క సచివాలయ పరిధిలోనే 96 పెన్షన్లు రద్దయ్యాయని ఉమా ఉదహరించారు. ప్రభుత్వ చేతకాని విధానాలే ఇందుకు కారణమని ఆయన ధ్వజమెత్తారు. 6-స్టెప్ వెరిఫికేషన్ పేరుతో అధికారులపై ఒత్తిడి పెంచి పేదల పెన్షన్లు రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. నవరత్నాలతో పేదల జీవితాలు మారుస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్లను రద్దు చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామేశ్వరరావు విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గంలోనే 6,000, ఒక్క సచివాలయ పరిధిలోనే 96 పెన్షన్లు రద్దయ్యాయని ఉమా ఉదహరించారు. ప్రభుత్వ చేతకాని విధానాలే ఇందుకు కారణమని ఆయన ధ్వజమెత్తారు. 6-స్టెప్ వెరిఫికేషన్ పేరుతో అధికారులపై ఒత్తిడి పెంచి పేదల పెన్షన్లు రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. 2019లో జగన్మోహన్ రెడ్డి నిఖిల ప్రచారంలో పదే పదే నవరత్నాల వల్ల మీ అందరి జీవితాలు వెలుగులిస్తాయి, మీరందరి జీవితాలు మారిపోతాయి, లక్షాధికారులను చేసేస్తానని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటిని చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం చంద్రబాబు గారి ప్రభుత్వంలో, దాన్ని తీసేశారు. పెళ్ళంటే 1 లక్ష రూపాయలు కానుక ఇచ్చేవాళ్ళం, తీసేశారు. నిరుద్యోగ వృత్తి 2,000 ఇచ్చేవాళ్ళం, తీసేశారు. డ్వాక్రా వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం, తీసేశారు. 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాం, తీసేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ పథకాలన్నీ తీసేయడం కాకుండా గత ప్రభుత్వంలో 1.5 మహిళలకు పింఛన్ ఇచ్చేవాళ్ళం, తీసేశారు. ఆఖరికి వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతకాని విధానాల వల్ల ఒక సచివాలయంలో 96 మందికి ఇనెలిజిబుల్ చేశారు, అంటే అర్హత లేదు అని. భారతీయ నృత్య సంప్రదాయాలు కనువిందు చేశాయి. కళాకారుల ప్రదర్శనలు భారతీయ సమైక్యతను చాటాయి. ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం ఆధ్వర్యంలో మొగలరాజపురం సిద్ధార్థ కళాశాల కళావేదికపై విశాఖపట్నానికి చెందిన స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నాగరాజు పట్నాయక్ బృందం పలు భారతీయ నృత్య సంప్రదాయ రీతులను ప్రదర్శించింది. కేరళ సంప్రదాయ నృత్యం మోహిని అట్టం, అస్సామీ గ్రామీణ ప్రాంతంలో ప్రదర్శించే బిహు, మణిపూర్ సంప్రదాయ నృత్యం మణిపూరే, ఒడిశా జానపద నృత్యం పోకనో, పంజాబీ రాష్ట్ర అధికారిక నృత్యం భాంగ్రా, రాజస్థానీ గుమర్, బెంగాలీ నేపాలీ నృత్యాలు అలరించాయి. అలాగే ఆంధ్ర గిరిజన నృత్య రీతులు ఆకట్టుకున్నాయి. భారతీయ నృత్య సంప్రదాయాలు కనువిందు చేశాయి. కళాకారుల ప్రదర్శనలు భారతీయ సమైక్యతను చాటాయి. ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం ఆధ్వర్యంలో మొగలరాజపురం సిద్ధార్థ కళాశాల కళావేదికపై విశాఖపట్నానికి చెందిన స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నాగరాజు పట్నాయక్ బృందం పలు భారతీయ నృత్య సంప్రదాయ రీతులను ప్రదర్శించింది. కేరళ సంప్రదాయ నృత్యం మోహిని అట్టం, అస్సామీ గ్రామీణ ప్రాంతంలో ప్రదర్శించే బిహు, మణిపూర్ సంప్రదాయ నృత్యం మణిపూరే, ఒడిశా జానపద నృత్యం పోకనో, పంజాబీ రాష్ట్ర అధికారిక నృత్యం భాంగ్రా, రాజస్థానీ గుమర్, బెంగాలీ నేపాలీ
నృత్యాలు అలరించాయి. అలాగే ఆంధ్ర గిరిజన నృత్య రీతులు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.